నా పేరు సయ్యద్ సులేమాన్ అండి. నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో జాబ్ చేస్తాను. ఇప్పుడు మన భారతదేశంలో చాలా బ్యాడ్ టైం నడుస్తున్నది. ఈ కరోనా వైరస్ అనే మహమ్మారి మన భారతదేశంలో ఎంటర్ అవ్వడంతో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ కరోనా వైరస్ మన భారతదేశంలో ఎంటర్ అవ్వగానే ముందు జాగ్రత్తగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనతా కర్ఫ్యూని ప్రకటించారు. జనతా కర్ఫ్యూ ప్రకటించిన తర్వాత వెంటనే 30వ తారీఖు వరకు లాక్డౌన్ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ లాక్డౌన్ కార్యక్రమం మొదలుపెట్టేసరికి ప్రజలు ఎక్కడి వాళ్ళు ఎక్కడే ఉండిపోవాలి, బయటికి ఎవరికి రాకూడదు అని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో చాలా వరకు జనాలు ఇంట్లోనే ఉండి బయటికి ఎవరు రాకుండా చాలా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే మన ఇతర రాష్ట్రాల నుండి ఎవరైతే వలస వచ్చిన కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ 30వ తారీఖు వరకు లాక్డౌన్ ఉంది కదా, అప్పటి వరకు మనం అడ్జస్ట్ అవ్వచ్చులే అని చెప్పి అనుకున్నారు. తర్వాత తీరా పోయేసరికి మధ్యలో మళ్ళీ ఒక ప్రకటన వచ్చింది, 14 ఏప్రిల్ వరకు లాక్డౌన్ అని చెప్పి మళ్ళీ ప్రకటన రావడంతో ఈ వలస కూలీలు ఎవరైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఎవరైతే వలస కూలీలు పొట్టకూటి కోసం వచ్చి జీవనం సాగిస్తున్నారో వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వారికి ఎలాంటి సహాయ సహకారాలు లేకపోవడం, పని లేకపోవడం, ఈ లాక్డౌన్ కార్యక్రమం వల్ల వాళ్ళు పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉండటంతో, అయితే అందులో భాగంగా నేను ఒక ఈ సోషల్ వర్క్ అని మొదలుపెట్టానండి. ఈ సోషల్ వర్క్ మొదలుపెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఎంఏ వజీర్ గారు ఈ సోషల్ వర్క్ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. నాకు ఆయననే స్ఫూర్తి అండి. మా రాష్ట్ర నాయకులు వజీర్ గారే నాకు స్ఫూర్తి. ఆయనను చూసే నేను ఈ నాకు ఒక అవకాశం దొరికింది కాబట్టి ఈ లాక్డౌన్ కార్యక్రమంలో ఈ నేను సోషల్ వర్క్ కార్యక్రమాలు చేస్తూ చాలా వరకు ఎక్కడైతే బీదవారు, ఎక్కడైతే పూట గర్వని పరిస్థితి ఉందో వాళ్ళ కోసం నేను చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఇక ముందు ముందు కూడా చేయబోతాను. నా పేరు సయ్యద్ సులేమాన్. నేను విద్యుత్ సోదాలో ఎంప్లాయీ అండి. నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో జాబ్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే మా సిఎండి గారు గౌరవ సిఎండి గౌరవ ప్రభాకర్ రావు గారు నాకు ఒక విషయం చెప్పారు, ఏ పని చేసినా నలుగురికి ఉపయోగపడే పని చేయాలి, ఆ ఉపయోగపడే పని చేస్తే నా సహకారం నీకు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. నేను ఆయనను దృష్టిలో పెట్టుకొని కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉన్న చోట నుంచే ప్రపంచాన్ని చూపిస్తుంది వార్త, ఏదైనా నిజం నిర్భయంగా చెబుతుంది. టీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వార్త కోసం బెల్ ఐకాన్ నొక్కండి.